సర్ప సమాజం తలదించుకునే విధంగా ఈరోజు దుండగులు ప్రవర్తించిన తీరు చాలా హేయమైంది. పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా కూడా ఇలాంటి చర్యల్ని మరి పూర్తిగా ఖండిస్తూ మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఇక్కడ కూడా రాజకీయానికి తావు లేదు. ఇక్కడ మరి చెప్పినట్టు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, ఆంధ్రం కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, దీని నుంచి మరి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి 24 గంటల లోపలే అందరం కూడా మరి బాధితురాలని పరామర్శించడానికి, వారి కుటుంబానికి అండగా ఉండడానికి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, వైద్య సౌకర్యం బాధితురాలు కానివ్వండి, అన్నీ కూడా హుటాహుటిన ఒకరి తర్వాత ఒకటి మరి అందిస్తూ మరి ఈరోజు ఆ బాధితురాలకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల మేరకు వారు నిరంతరం మరి పర్యవేక్షిస్తూ ఢిల్లీలో ఉన్నా కూడా ఈ విషయాల మీద మరి పూర్తిగా సమాచారం తెప్పించుకొని మరి ఈ యొక్క కేసును చాలా తొందరగా విత్ ఇన్ నో టైం అని చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మనం చూసాం ఏ విధంగా మీనం మేషాలు లెక్కేస్తూ నాంచుతూ ఆ యొక్క నిందితులు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిందా, ఆ నిందితుల్లో ఎవరైనా వాళ్ళ పార్టీ సానుభూతి పాలున్నారా అని ఎతికి ఎప్పుడో కేసు పెట్టే పరిస్థితి కాకుండా ఎవరున్నా కూడా ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించలేదనే ఒక సంకేతాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గట్టిగా పంపించే విధంగా ఈరోజు ఈ యొక్క కేసును హ్యాండిల్ చేయడం జరిగిందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను.